ఇమిడియట్లీ క్షమాపణ ఉండాలి, ఓర్పు ఉండాలి మనకి. ఊరికి ఎవరన్నా ఏదన్నా చేస్తే, తప్పు పని చేస్తే, ఎవరన్నా ఏదన్నా మనం అంటే ఇమీడియట్లీ వాడు మీద ఫైటింగ్ చేయకూడదు. ఫైటింగ్ చేయకుండా కొంచెం ఓర్పు ఉండాలి. అయిన దానికి కాని దానికి ఫైటింగ్ చేయకూడదు. ప్రతిసారి ఫైటింగ్ చేస్తూ ఉండకూడదు. కొంతమంది ఎప్పుడు ఏదో ఒకటి ఫైటింగ్ చేస్తూ ఉంటారు, అది మంచి పద్ధతి కాదు. ఓర్పు ఉండాలి మనిషికి. ఒకసారి రాకపోతే చదవటం, రెండు సార్లు మూడు సార్లు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే చదవటం వచ్చేస్తుంది. ఓర్పుగా ఉండాలి. అదే క్షమాపణ అంటే అదే అనమాట. ఓర్పు అనేటువంటి గుణం కలిగి ఉండాలి మనకి, క్వాలిటీ ఉండాలి మనలో. ఫస్ట్ వన్ అహింస, హింస చేయకపోవటం. అహింస, హింస అంటే బాధ పెట్టడం, ఎవడో ఒకటి బాధ పెట్టడం. హింస అంటే అహింస అంటే నాన్ వైలెన్స్, ఎలాంటి ఎవరిని బాధ పెట్టకుండా ఉండటం. మనకి స్వాతంత్రం కూడా అహింస మార్గంలోనే తీసుకొచ్చారు గాంధీ గారు. అంతకుముందు చాలా మందిని మన మన వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళు చంపేశారు చాలా మందిని. పశ్చాత్తాపం, పశ్చాత్తాపం అంటే బాధపడటం. బాధపడటం అంటే తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం. నిజంగా మనం తప్పు చేస్తే ఓహో నేను మిస్టేక్ చేశాను అని ఎక్కువ చేయాలి, ఒప్పుకోవాలి తప్పు చేస్తే. అంతే తప్ప నేను తప్పు చేసినప్పుడు కూడా అనో నేను చేయలేదు అని చెప్పి వాళ్ళతో ఫైటింగ్ వెళ్ళకూడదు. తప్పు చేస్తే నేను తప్పు చేశాను, సారీ నా వల్ల తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని చెప్పడాలి. అలాంటి గుణం ఉండాలి. సహనం, సహనం అంటే ఓర్పు. సహనం అంటే ఓర్పు. అలవాటు, అలవాటు అంటే మంచి అలవాటు కావచ్చు, చెడు అలవాటు కావచ్చు. మంచిని అలవర్చుకోవాలి ఎప్పుడు కూడా, చెడుని అలవర్చుకోకూడదు. నేను పొద్దున్నే 5 o'clock లేవకుండా అలవాటు. నేను రోజు ప్రతిరోజు చెప్పిన పాఠాలన్నీ చదువుకుంటున్న అలవాటు, అదే మంచి పనులు చేయటం నా అలవాటు. అనారోగ్యం అంటే అనారోగ్యం, అనారోగ్యం అంటే ఆరోగ్యం బాగాలేకపోవట అంటే హెల్త్ సరిగ్గా లేకపోవడం అన్నమాట. జయంతి, పుట్టినరోజు. క్షమించు, మన్నించు. క్షమించు, మన్నించు. క్షమించు అంటే మీస్ ఎక్స్క్యూజ్, నేను తప్పు చేశాను క్షమించండి నన్ను అని అడగటం అన్నమాట. తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి ఎప్పుడు కూడా. మహనీయుడు, గొప్పవాడు. మహనీయుడు, గొప్పవాడు. చూద్దాం ఈ క్షమా కూడా, ఈ లెసన్ చూద్దాం. ఇందులో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 25. అనగనగనగా ఒక బాలుడు, ఒక పిల్లవాడు చిన్నతనంలోనే చెడు సహవాసాలకు అలవాటు పడ్డాడు. ఏజ్, చిన్న ఏజ్లోనే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, ఇంత చిన్న ఏజ్లోనే చెడు సహవాసాలకు అలవాటు పడ్డాడు. అంటే బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మనకుండే ఫ్రెండ్స్ కూడా ఎలాంటి వాళ్ళు ఉండాలంటే గుడ్ ఫ్రెండ్స్ ఉండాలి. నీకు మార్కులు మొన్న ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినాయిరా, నువ్వు చదువుకోరా, నువ్వు చదివితే నీకు బాగా మంచి మార్కులు వస్తాయి అని చెప్పి చెప్పాలి ఫ్రెండ్స్కి. ఆడుకున్నాను రా అని చెప్పి ఆడుకున్న తర్వాత చదువుకోవాలి.
Kalisi ela ada pernah on, ala kalisi cedung kawan. Ra manajer kalisi cedung kudun ra. Anjepi cepat friendski. Nih math seri ke raga bote, baru explain je ya. Ya udah kita rawo, nih baga usde. Nih raga bote, apa kawan ada je pucuk kawan. Ya seperti ini seri. Ala undal. Anjep apa? Nuh baru cedung kudun de, re ada kudun ra anjep kawan cedung kudun. Aduh tuh nggak sih, aduh kok ani, cedok tuh nggak sih, aduh cedok kok ani, aduh itu cedok panjais deh, right, kita cegor topi deh, mama mi cepet aku, mama daddy cepet, mama orang cepet, anjep itu na friend aku apa tuh cedok tuh nanti kok, lu kok ada manusia undu, anjep cepat apa, itu nggak sih, pici pici panjang cegor tuh, ini pelawa aja sih aduh, ani cedok sama hasil nentuk lagi. Dari kosong, dapu kawal semacam ini, dapu kawal semacam ini. Pernah apa dah orang yang tanding 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 tu, dapu tu tuh super nado pun boleh apa dah lari ada. Apa dah lari, mama nak ada yang dapu tu super nado. Atau orang tu cendera cendera dapu tu nak implan yang change lagi ada. Implan yang, implan dapu tu dapu tu super potong tu orang yang masuk tu orang masuk tu skin punya orang. Kalau tes kita cek implan masuk tu, implan dapat dapat jadi apa? Mana jadi kalau dapat mana dapat jadi jasta? Mana implan masuk tu mana dapat jadi jasta? Tapi jadi kalau dapat, dapat kawal ante, amma negara ni nanti kadai, adik tes kawal, ni kentut kawal, cepat kawal, ni kek kawal ante, anda tes kau juga tertentu. Atau dapat ni dapat dapat yang untuk ni, wonder tu. Maka bila awasan pada je, mana adik tes kawali. Cepat aja tapa, dapat kita dengan je bulan cinta orang dapat disuka bodoh. Dapat kita dengan je sebenarnya apa baru dimaksud, baru tu nilai poin di. Dapat kita dengan je sebenarnya apa, apa baru dimaksud, baga, baru tu nilai poin dalam mana. Tantri tegar tanpa topu, kawalan aku pun ada. Tantri tegar. Nah, tapi untuk kau vali, ni tapi jenis yang jadi, nana ni tapi jenis yang lo, anjir tu tanda dek cepat aku pun ada bawa, kari kudar la, ante, ini chatas leh itu lo bawa bad friends bawa, bila bad habits awal awal berdek, anu bawa friends, manci world, jawab manci world itu ni barat tu friendship je, jadi barat tu friendship je guru. अरे एक आदमी रहा अनंतर वाला इधर ना जरिये थे तरह परस्तेंटी कबड्डी चैट फ्रेंड्स जोल के पुरे वाले दो ये वाले मंचु वाले चूस को वाले वाले तो ने फ्रेंडशिप चेय आ गई चैट वाले तो फ्रेंडशिप चेय कर दो वाले मार्ट विरेटे टूटा ली न्यू वाले मार्ट विरेटे टूटा ली ये दी मंचु विषय Perlu baca cerita korang deh. Ada yang ada friend, lu nak macam cepat tu tau, anjir tu buat tu friendship je. Atlantik buat tu friendship je, sekolah tapa, cerita bad habit semua waktu friendship je korang dek tu. Papi itu tapu je sekarang anjir kita masih terusu, ni tapu je sekarang anjir terusu. Atapu tanda dek lu, apa tu orang tu nak dek, tak ada tu dek papi. Apa orang tuan dri, anak-anak jenjo macam mana orang tu, apa orang tuan dri, anak-anak jenjo health sendiri bau tak, macam mana orang tu bau, tuan dri tak kerja beli ada kani cepat ada bayi bapa ada tuan dri tak kerja beli ada bapa, lapur cuma orang macam ni kerja, kani cepat ada bayi esen tuan dri, orang father yang orang tu ada orang bayi bapa ada bapa, tuan jessu kapulo macam cuci mana rasa. Tandri kicau itu, atau ni elang ni tapu je sendo, mistake je sendo, abang ni kait ni tu rasa, malah padar kicau. Tandri pada orang kira, kalau macam tu kurcun nanti malah padar kalau dia kira, kalau kaya macam ni elak kurcun nanti. Kumar itu rasa ni jadi ni tandri, kalau mana diri kaji sakit deh, bapa malah koduk rasa ni elak kurcusi. Orang father kuda apa perlu kacau? Orang father kuda.
తాను చేసిన తప్పు క్షమించకుండా బాధపడుతున్న తండ్రిని చూడగానే ఆ బాలుడు మనసులో పశ్చాత్తాపంతో నిండిపోయింది. తాను చేసిన తప్పుకు క్షమించకుండా బాధపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు అక్కడ ఫాదర్ కూడా. అలాంటి ఫాదర్ను చూసి ఇతను పశ్చాత్తాపంతో నిండిపోయింది అంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. నీకు తప్పు నీకు తెలిసిందనుకో, నేను తప్పు చేశానని తెలిస్తే చాలు, ఇంకెవరు నిన్ను క్షమించు ఓకే మంచి ఓకే అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసుకు నీకు తెలిస్తే చాలు, ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి మాట నీకు తెలిస్తే చాలు. ఏదైనా తప్పు పని చేస్తుంటే ఇలా చేయకూడదు, ఒకవేళ చేస్తే నేను ఈ తప్పు పని చేశానని చెప్పాలి ఇమీడియట్లీ ఇంట్లో, నెక్స్ట్ టైం చేయొద్దని చెప్తారు. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు ఎప్పుడు. ఆ బాలుడి మనసు పాపం పశ్చాత్తాపంతో నిండిపోయింది. అయ్యో మా నాన్నగారు కూడా పాపం బాధపడుతున్నాడే అని చెప్పి నేను చేసిన తప్పు అని చెప్పి తనకు తెలిసింది చాలు. అప్పటి నుండి ఇంకెప్పుడు దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అని చెప్పి అనుకున్నాడు. ఇంకెప్పుడు దొంగతనాలు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు అని చెప్పి అప్పటి నుంచి నిర్ణయించుకున్నాడు. అబద్ధం ఒకసారి ఆడితే ఇంకా అలా కంటిన్యూగా ఆడాలనిపిస్తుంది. ఒకవేళ ఒకసారి అబద్ధం ఆడిన తర్వాత తెలుసుకోవాలి, మనసులో తెలుసుకుని నేను ఇప్పుడు అబద్ధం ఆడాను, ఇప్పుడు నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు చేయను అని చెప్పి అనుకోవాలి. లేకుంటే మమ్మీకో డాడీకో చెప్పాలి, ఇలా చేశాను అమ్మ, ఇలా చేశాను నాన్న, ఇంకెప్పుడు చేయను నేను, ఇలా మిస్టేక్ ఎప్పుడు చేయను, ఇంక ఎప్పుడు అబద్ధం ఆడను అని చెప్పి మా అమ్మకి నాన్నకి చెప్పుకోవాలి. చెబితే వాళ్ళు ఏది కరెక్ట్ చెప్తారు వాళ్ళు కూడా, లేకుంటే మీ టీచర్లు చెప్పాలి. చెప్తే వాళ్ళు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదో చెప్తారు వాళ్ళు కూడా, మంచి సలహా ఇస్తారు. అప్పటి నుంచి అనుకున్నాడు అబద్ధం అని చెప్పుడు ఈ జన్మలో అబద్ధాలు ఆడకూడదు, చెడు అలవాట్లు నేర్చుకోకూడదు, దొంగతనాలు ఇట్లాంటివి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాడు అనమాట. అనుకోవడమే కాక అతని జీవితంలో మళ్ళీ తప్పు చేయలేదు. అలా అనుకోవడమే కాదు, జీవితంలో మళ్ళా ఎప్పుడూ తప్పు చేయలేదు. తండ్రి క్షమాపణం పిల్లవాడి మనసుకు పూర్తిగా మార్చివేసింది. తండ్రి క్షమించాడు అంటే అతను బాధపడుతున్నాడు అని చెప్పి చూశాడంటే అరే ఎందుకు క్షమించాల్సిన పోరా అని చెప్పి అనక్కల్లా. ఇలా వాడు ఫాదర్ దగ్గర తీసుకున్నాడు, పాపం అతను కూడా బాధపడి నా దగ్గర తీసుకుంటే చాలా అంతే అయిపోయింది, క్షమించినట్టే వాడు నాన్న. తండ్రి నుండి సహనం ప్రేమ క్షమ నేర్చుకున్నాడు. తండ్రి రే నువ్వు తప్పు చేసావా అని చెప్పి ఇమీడియట్లీ పాపంతో అతను రెచ్చిపోయి కర తీసుకుని పట్ల ఆ పిల్లాన్ని సహనంగా ఉన్నాడు, ఓర్పుగా ఉన్నాడు, ప్రేమతో ఉన్నాడు, క్షమించాడు. సహనం ఉంది వాడు ఫాదర్తో, ప్రేమ ఉంది ఇలా దగ్గర తీసుకున్నాడు, క్షమ ఓకే నిన్ను ఎక్స్క్యూజ్ చేశానని చెప్పాడు. మాట్లాడకుండానే ఈ మూడు పనులు చెప్పాడు చేశాడు గాంధీజీ గారి ఫాదర్. అలాంటి మంచి గుణగణాలు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాడు గాంధీజీ గారు. సహన ఓర్పు ప్రేమ క్షమించే గుణం ఈ మూడు వాళ్ళ ఫాదర్ నుంచి నేర్చుకున్నాడు. అందుకనే మనం పెద్దవాళ్ళ నుంచి మంచి మంచి విషయాలు నేర్చుకోవాలి. అంతే తప్ప ఎదుటి వాడు పిచ్చి పిచ్చిగా ఉంటే మనం అలా పిచ్చి పిచ్చిగా ఉండకూడదు తప్పు. అందుకనే మనం ఒక సీరియల్ కానీ ఒక సినిమా కానీ చూస్తే దాంట్లో ఏ మంచితో దాన్ని గ్రహించాలి, వాట్ ఈస్ ది మోరల్, గుడ్ మోరల్ ఏముంటే ఆ మోరల్ మనం తీసుకోవాలి. అంతే తప్ప వాడు ఇలా ఎగిరాడు కదా మనం కూడా ఇలా ఎగురుతుంటా, ఆ హీరో ఇలా ఎగిరాడు కదా అని చెప్పి అనుకోకూడదు. వాడేదో డ్యూప్ ఎగురుతాడు, నిజంగా మనం కూడా ఎగిరితే పాడ చేతి తిరుగుతుంది మనకి. కాబట్టి వాడు అలా చేశాడని చెప్పి వాడు అలా చేసే
శక్తి వాడికి ఉంది కాబట్టి వాడు చేస్తాడు. మనకు ఉందా శక్తి? లేదు. లేనప్పుడు ఎలాగో కూర్చోవాలి. ఓకే, కాబట్టి వాడు ఏదో చేశాడని చెప్పి మనం ఏదో చేయకూడదు. వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ తీసుకోవాలి. వాడు చక్కగా అందరికి హెల్ప్ చేస్తున్నాడు అంటే, వాడు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారంటే వాడు హెల్ప్ చేసే గుణం మనం తీసుకోవాలి. వాడు బాగా చదువుతున్నాడంటే వాడు బాగా చదివే గుణాన్ని మనం తీసుకోవాలి. వాడికి చాలా ఓర్పు ఉంది అంటే అలాంటి ఓర్పు గుణాన్ని మనం తీసుకోవాలి. వాడు అన్ని మంచి పనులు చేస్తున్నాడంటే వాడిని చూసి మనం ఫాలో అవ్వాలి. అలా వాళ్ళలాగా మనం మంచి పనులు చేసే విధంగా ఉండాలి. అంతే తప్ప వాడు ఏదో చేసే పిచ్చి పిచ్చి పనులు, ఆ పిచ్చి పనులు మనం చేయకూడదు. తప్పు. ఓకే, ఆ బాలుడు ఎవరో కాదు, మా పిల్లాడు ఎవరో కాదు, మనం జాతి పితాను గౌరవించే మహాత్మా గాంధీ. మన జాతి పిత అని చెప్పి పిలుస్తున్నాం గాంధీ గారిని. ఆయనే అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2 గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించాడు. గుజరాత్ స్టేట్ లో పోర్బందర్ అనేటువంటి ఊర్లో జన్మించారు. అతని తండ్రి పేరు కరమ్ దాస్ గాంధీ, తల్లి పేరు పుతలీబాయి. గాంధీ గారు ఎప్పుడు పుట్టారు? 1869 అక్టోబర్ 2. ఏ స్టేట్? గుజరాత్ స్టేట్. ఊరు ఏది? పోర్బందర్. గాంధీ గారి తండ్రి పేరేంటి? కరమ్చంద్ గాంధీ. తల్లి గారి పేరేంటి? పుతలీబాయి. తప్పట్టు చెప్పేటట్టుండ అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం సాధించి తెచ్చిన మహనీయుడు. అహింసా మార్గం, హింసా మార్గం వద్దు. అందరినీ చంపటం, వాడు కొట్టడం ఇలాంటి పనులు చేయొద్దు. మన అహింసా మార్గంలో మన దేశానికి స్వాతంత్రం తీసుకొద్దాం అని చెప్పి అందరినీ కూడగట్టుకుని మనకు ఆ విధంగా స్వాతంత్రం తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజున అక్టోబర్ 2 గాంధీ జయంతి జరుపుకుంటాము. మనం ప్రతి సంవత్సరం ఏం చేస్తామంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి జరుపుకుంటూ ఉంటాము. మన భారతదేశంలో 1947 ఆగస్టు 15 స్వాతంత్రం లభించింది. మన భారతదేశానికి 1947 ఆగస్టు 15 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. అందువల్లనే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందువల్ల మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే జరుపుకుంటూ ఉన్నాము. జెండా ఎగరేసి చక్కగా పాటలు పాడుకుని ఉపన్యాసాలు ఇచ్చి స్పీచ్ పంపుకుంటూ ఉన్నాము. అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి వదిలి వెళ్ళిపోయిన రోజు. టెక్స్ట్ బుక్ అందరూ కూడా రీడ్ చేయాలి. ప్రతి వాళ్ళు కూడా నేను చదువుతున్నాను, చూడండి టెక్స్ట్ బుక్ చూడండి. కొత్త క్షమాగుణం, కొత్త పదాలు, అహింస, పశ్చాత్తాపం, సహనం, అలవాటు, అనారోగ్యం, జయంతి, క్షమించు, మహనీయుడు. అనగనగనగా ఒక బాలుడు చిన్నతనంలోనే చెడు సహవాసాలకు అలవాటు పడ్డాడు, చెడు అలవాట్లు నేర్చుకున్నాడు, దానికోసం డబ్బు కావలసి వచ్చింది, కొన్నాళ్ళు అబద్ధాలాడి తల్లిదండ్రుల నుండి డబ్బులు తీసుకున్నాడు. దేనికో అవసరమైంది డబ్బులు. మమ్మీ డాడీకి అబద్ధం చెప్పి డబ్బులు తీసుకెళ్ళేవాడు ఇంటికి. స్కూల్లో దానికి కావాలన్నారు, దీనికి తీసుకురమ్మన్నారు, ఆ కాంపిటీషన్కి తెమ్మన్నారు, ఈ కాంపిటీషన్కి తెమ్మన్నారు అని చెప్పి ఏదో చెప్పేవాడు. ఆ తర్వాత చిన్న చిన్న దొంగతనాలు ఇంట్లోనే చేయసాగాడు. ఆ తర్వాత చిన్న చిన్న దొంగతనాలు ఇంట్లోనే చేస్తూ ఉన్నాడు. దొంగతనాలు చేశాడని ఆ బాలుడి మనసు బాధతో నిండిపోయింది. దొంగతనాలు చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి తెలిసిపోయింది ఆ బాలుడికి, ఆ పిల్లాడికి.
తండ్రి దగ్గర తన తప్పు ఒప్పుకోవాలని అనుకున్నాడు. డాడీ దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను డాడీ, మీకుతో మీ దగ్గర అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకున్నాను, ఇంట్లో కూడా నేను దొంగతనాలు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి అనుకున్నాడు. కానీ కుదరలా పాపం. ఆ బాలుడు తండ్రి అనారోగ్యంతో మంచం మీద ఉన్నాడు. అనారోగ్యం, హెల్త్ సరిగ్గా లేకపోవడం. తండ్రి దగ్గరికి వెళ్ళాడు కానీ చెప్పడానికి భయపడ్డాడు, ఏమన్నా అంటారేమో చెప్తే అని చెప్పి భయపడ్డాడు పాపం. మళ్ళా ఏమనరు, గుర్తుపెట్టుకోండి, తప్పు చేస్తే నేను తప్పు చేశాను, సారీ, ఇంకొకసారి చేయను, నువ్వేం తప్పు చేసావో చెప్పాలి అమ్మకి నాన్నకి, లేకపోతే మీ టీచర్కి గురువుకి ఎవరికో ఒకటి చెప్పాలి. చెప్తే దానికి వాళ్ళు ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉందో దానికి అర్థం చేసుకుని దాన్ని సాల్వ్ చేస్తారు. ఇలా చేసావా, అయ్యో నాన్న ఇలా చేయకూడదురా, ఇంకొకసారి ఇలా చేయకు, అలా చేస్తే నీకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, నీకే ఇబ్బంది పాలవుతావు అని చెప్పి ఏదో చెప్తారు వాళ్ళు. చెప్పాలి, నీ ఏం తప్పు చేసావో, ఒప్పు చేసావో, మంచి చెడు ఏదుంటే ఇంట్లో వాళ్ళతో చెప్పాలి, అమ్మకి నాన్నకి చెప్పాలి తప్పకుండా. చెప్పకుండా ఏ పని చేయకూడదు. గడప దాటి బయటికి వెళ్తుంటే ఇంట్లో చెప్పేళ్ళాలి. ఇంటి ఎదురుకుండా వాడకైనా సరే నువ్వు ఆడుకుంటానికి వెళ్తుంటే ఇంట్లో ఇంట్లో చెప్పేళ్ళాలి, అమ్మా నాన్న నేను పక్కింటి వాడికి వెళ్తే దగ్గరికి వెళ్తాను ఆడుకుంటానికి అని చెప్పేళ్ళాలి. అంతే తప్ప దాని మాట నీ అందరి నువ్వు వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు నువ్వు ఎక్కడున్నావు అని. వాళ్ళకి ఇంకేం పని ఉండదా? నీ ఎదురుకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళినా నువ్వు చెప్పేళ్ళాలి, అమ్మకో నాన్నకో చెప్పేళ్ళాలి, నేను పలానా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఆడుకుంటానికి, లేదా చదువుకుంటానికి వెళ్తున్నాను చెప్పాలి. అంతే తప్ప నీ దారి వాళ్ళు ఎక్కడ వంటింట్లో ఎక్కడ పని పనిలో ఉంటారు, నీ దారిని వెళ్ళిపోతే అది తప్పు, అలా చేయకూడదు. ఎప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావో చెప్పాలి, చెప్పి చేయాలి. నేను చదువుకుంటున్నాను, నేను తెలుగు చదువుకుంటున్నాను, నేను ఇంగ్లీష్ చదువుకుంటున్నాను, నేను హిందీ చదువుకుంటున్నాను అని చెప్పాలి, చెప్పి చదువుకోవాలి. తప్పేముంది అక్కడ? నువ్వు ఏదైనా తప్పు పని చేస్తే ఇమ్మీడియట్లీ చెప్పాలి, మమ్మీ ఈ పని చేశాను డాడీ, నేను ఈ పని చేశాను, లేకపోతే ఈ పని చేస్తున్నాను తప్పా ఒప్ప అని అడగాలి వాళ్ళని. ఎప్పుడు అమ్మా నాన్న పర్మిషన్ లేకుండా ఏ పని చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. గుమ్మంలోంచి డోర్లోంచి బయటికి వెళ్ళాలన్నా అమ్మా నాన్న పర్మిషన్ తీసుకోవాలి, అది అలవాటు చేసుకోండి. పక్క ఇంటి వాళ్ళకి వెళ్ళినా ఎదురింటి వాళ్ళకి వెళ్ళినా చెప్పెళ్ళాలి. అంతే తప్ప మీరు అలా వెళ్ళిపోవద్దు ఇంకోసారి, గుర్తుపెట్టుకోండి. ఏ చిన్న పని చేసినా చెప్పండి, ఇంట్లో చెప్పండి. తప్పేముంది, ఆ తప్పో ఒప్పో చెప్తారు, వాళ్ళే చెప్తారు, గుర్తుపెట్టుకోండి. మంచి ఫ్రెండ్స్తోనే ఫ్రెండ్షిప్ చేయాలి. చూసారా గాంధీ గారు పాపం, ఆయన తెలియకుండా ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశాడు ఆయన చిన్నప్పుడు. తర్వాత తెలుసుకున్నాడు తర్వాత. కాబట్టి మనం ఏ పని చేసినా ఇంట్లో తప్ప ఒప్ప ఇంట్లో అమ్మకి నాన్నకి చెప్పాలి. చిన్న పని ఏ పని అయినా సరే, పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎదురుకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళినా, నేను అమ్మ ఎదురుకుండా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అమ్మ పక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇంట్లో చెప్పండి, గుమ్మం దాటి వెళ్ళేటప్పుడు. కాబట్టి మీరు ఏ చిన్న పని చేసినా ఇంట్లో చెప్పాలమ్మా. మమ్మీ అమ్మకి నాన్నకి చెప్పకుండా ఏ పని చేయదు, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఒక 15 మినిట్స్ తప్పకుండా అలా చేయండి.
మీకు వాళ్ళు మంచి చూపిస్తారు, మంచి దారి చూపిస్తారు అమ్మా నాన్న, లేకుంటే మీ గురువులు చూపిస్తారు. అడగండి, తప్పేముంది? మీ మాస్టర్లు, మీ పాఠం చెప్పే మాస్టర్లు అడగండి, సార్ ఇది తప్పు, ఇది ఒప్పు, ఈ పని చేయొచ్చా, ఈ పని చేయకూడదా అని అడిగి వాళ్ళు సలహా ఇస్తారు. నేను ఇప్పుడు కూడా ఏదన్నా సమస్య వస్తే ఇది ఈ పని చేయొచ్చా, ఈ పని చేయకూడదా అని మా గురువులు అడుగుతాను, ఫోన్ చేసి అడుగుతాను. నాకు చదువు చెప్పినటువంటి మాస్టర్లు, నా నాలుగో తరగతి, ఇప్పుడు మీరు ఫోర్త్ క్లాస్ కదా, బా భలే గుర్తొచ్చారు నాకు, మీరు ఫోర్త్ క్లాస్ కదా ఇప్పుడు, అవునా? తలకాయ ఊపడారు వాడు అభిషేక్, అమ్మాయి అభిషేక్ ఫోర్త్ క్లాస్ కదా నువ్వు, అవునా కాదా? రైట్. అలాగే నాకు ఫోర్త్ క్లాస్లో చదువు చెప్పిన మాస్టారు ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే ఫోన్ చేసి ఆయనతో, నాకు ఫోర్త్ క్లాస్లో చదువు చెప్పిన మాస్టారు ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటా ఆయనతో, ఏదైనా నాకు డౌట్ వస్తే ఆయన అడుగుతూ ఉంటా, ఏదైనా డౌట్ వస్తే ఆయన్ని నేను ఆయన అడుగుతూ ఉంటా, ఏదైనా సలహా కావాలంటే ఆయన అడుగుతూ ఉంటాను నేను ఇప్పుడు కూడా. ఎందుకంటే నాకు ఫోర్త్ క్లాస్లో పాఠాలు చెప్పినటువంటి మాస్టర్ ఆయన ఇప్పుడు కూడా నేను మర్చిపోలా, ఇప్పుడు కూడా ఆయనకి గురువుగారికి నమస్కారం చెప్తూ ఉంటా ఇప్పుడు కూడా. ఏదైనా ఒక శ్లోకము, ఏదైనా పద్యం కావాలనుకో, ఆ పద్యం మీద నాకు ఏదైనా డౌట్ వస్తే, ఆ శ్లోకం మీద నాకు ఏదైనా డౌట్ వస్తే ఆయన అడుగుతా, మా గురువుగారిని అడుగుతా నేను. తప్పేముంది? గురువుగారు మన అమ్మ నాన్న తర్వాత గురువే, అర్థమైందా? కాబట్టి మా గురువుగారిని అడిగి నేను సలహా తీసుకుంటా. కాబట్టి ఏ పని అయినా సరే గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో, మీ జీవితంలో అమ్మకి నాన్నకి చెప్పకుండా ఏ పని చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి. రైట్. కుమారుడు రాసిన, ఓకే, ఆ బాలుడు తండ్రి అనారోగ్యంతో మంచం మీద ఉన్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు కానీ చెప్పడానికి భయపడ్డాడు. తాను చేసిన తప్పులు ఒక చీటీ మీద రాసి తండ్రికి ఇచ్చాడు. తండ్రి పాదాల దగ్గర తల వంచుకుని కూర్చున్నాడు. ఎందుకు తల వంచు కూర్చున్నాడు? తప్పు చేశాడు కాబట్టి. తప్పు చేశాను అని ఒప్పుకోవాలి ఎప్పుడైనా సరే. తప్పు చేస్తే, తప్పు చేయకపోతే కాదు కానీ, తప్పు చేస్తే నేను తప్పు చేశాను అని చెప్పి ఒప్పుకోవాలి. అది నిజంగా నిజమైనటువంటి మంచి మనిషి లక్షణం. కుమారుడు రాసినది చదివిన తండ్రి కళ్ళ నుండి నీరు కారసాగింది. పాప కుమారుడు రాసిన లెక్క చూసి తండ్రి కూడా బాధపడ్డాడు. తాను చేసిన తప్పుకు శిక్షించకుండా బాధపడిన తండ్రిని చూడగానే ఆ బాలుడి మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. మరి ఇన్ని తప్పులు చేశాడు, వాళ్ళ ఫాదర్ కూడా శిక్షించలా పాప, అతను కూడా బాధపడుతున్నాడు. అంటే అతను ఓర్చుకున్నాడు, ఇది వీడు చేసే తప్పులన్నీ ఓర్చుకున్నాడు పాప. అతనిలో ఓర్పు ఉంది, ప్రేమ ఉంది, క్షమించాననే గుణం ఉంది. మూడు గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు. ఆ మంచి గుణాలు, మూడు గుణాలు గాంధీ గారు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి తీసుకున్నారు. అందువల్ల ఇందాక చెప్పాక, ఎవరి దగ్గర ఏ మంచి గుణం ఉంటే ఆ మంచి గుణం తీసుకోవాలి, చెడు గుణం తీసుకోకూడదు వాళ్ళు ఎవరైనా సరే. ఇంకెప్పుడు దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అని చెప్పి అనుకున్నాడు వాళ్ళ ఫాదర్ దగ్గర అనుకున్నాడు మనసులో. ఇంకెప్పుడు నేను దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు అని చెప్పి అనుకున్నాడు. అనుకోవడమే కాక అతడు జీవితంలో మళ్ళీ తప్పు చేయలేదు. అనుకోవటమే కాదు, జీవితంలో ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. తండ్రి క్షమాగుణం పిల్లవాడి మనసును పూర్తిగా మార్చివేసి తండ్రి క్షమించాడు. ఏమన్నా పాపం ఇలా అతను బాధపడి ఇలా చూసి దగ్గర తీసుకున్నాడు అంతే వాళ్ళ ఫాదర్. ఈ పిల్లవాడికి అర్థమైపోయింది, అర్థం చేసుకున్నాడు ఇంకెప్పుడు తప్పు చేయకూడదు అని చెప్పి ఇతను కూడా అనుకున్నాడు. అది అలా ఉండాలి అంతే తప్ప, ఈరోజు తండ్రి మా ఫాదర్ మా నాన్నగారు ఒప్పుకున్నాడు కదా మళ్ళీ తప్పు చేయొచ్చు అని చెప్పి అనుకోకూడదు. ఈసారి లాచి పగల కొడతాడు, రెండోసారి ఈసారి కర్ర తీసుకుని నాలుగు దంచుతాడు డాడీ అప్పుడు.
కాబట్టి ఒకసారి చేసింది ఇంకా అలాగే ఉండిపో అయిపోయింది అయిపోయింది అది అయిపోయింది దాన్ని వదిలేసేయాలంతే హ్యాపీగా ఇంకెప్పుడు తప్పు చేయకూడదు అనుకోవాలి తండ్రి నుండి సహనం ప్రేమ క్షమ నేర్చుకున్నాడు ఆ బాలుడు ఎవరో కాదు మన జాతి పిత అని గౌరవించే మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1869 అక్టోబర్ 2 గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించాడు అతని తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ తల్లి పేరు పుతలీబాయి అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం సాధించి తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజున అక్టోబర్ 2 గాంధీ జయంతి జరుపుకుంటాము మన భారతదేశమునకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం లభించింది అందువలనే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ లెసన్ రీడ్ చేయండి చక్కగా రీడ్ చేసి ఎవరు రీడ్ 4 లైన్లు అయినా సరే చాలు 2 లైన్లు అయినా చాలు 3 లైన్లు అయినా చాలు చక్కగా రీడ్ చేసి నాకు వాట్సాప్ పెట్టండి ఓకే ఎన్ని లైన్లు చదివితే అన్ని లైన్లు టెక్స్ట్ బుక్ ఈ లెసన్ మొత్తం చదివితే వెల్ అండ్ గుడ్ రీడ్ చేసి నాకు వాట్సాప్ పెట్టండి చక్కగా ఓకే సరేనా మంచిగా చదవండి టెక్స్ట్ బుక్ చదవండి టెక్స్ట్ బుక్ రీడింగ్ రావాలి ఫస్ట్ ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ రీడింగ్ రావాలి చదువుతారా మరి టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తారా చేస్తారా అంటున్నారు కానీ ఒకళ్ళు ఇద్దరు చదువుతున్నారు మిగతా వాళ్ళందరూ చదవట్లా ప్రతి వాళ్ళు చదవాలి టెక్స్ట్ బుక్ ప్రతి వాళ్ళు రీడ్ చేయాలి రీడ్ చేసి పెట్టాలి నాకు ప్రతిరోజు టెక్స్ట్ బుక్ చదవమంటున్నా ప్రతిరోజు ఒక 15 to 20 మినిట్స్ టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి మీకు తెలుగు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రాను రాను క్లాస్ పెరుగుతున్నారు క్లాస్ పెరిగే కొద్దీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా పెద్ద పెద్ద క్వశ్చన్స్ వస్తాయి వస్తున్నప్పుడు వాటిని కూడా మేము చదువుతాం ఎంత పెద్ద క్వశ్చన్ ప్రశ్న అయినా దానికి జవాబు ఎంత పెద్దగా ఉన్నా మేము చదువుతాం అనేటట్టు ధైర్యంగా ఉండాలి వీటన్నిటికి క్వశ్చన్ ఆన్సర్స్ మీరే సొంతంగా చెప్పేటట్టు ఉండాలి గాంధీ గారు ఎప్పుడు జన్మించారు గాంధీ గారు అసలు పేరేంటి గాంధీ గారి తండ్రి గారి పేరేంటి గాంధీ గారి తల్లిదండ్రుల పేరేంటి గాంధీ గారు ఎప్పుడు ఎక్కడ పుట్టారు గాంధీజీ బాల్యంలో చేసిన తప్పు ఏమిటి అబద్ధాలు ఆడడం దొంగతనాలు చేయడం బాలుడి మనసు బాధతో నిండిపోవడం కారణం ఏమిటి అబద్ధాలు దొంగతనాలు చేశాడు కాబట్టి బాలుడి మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది భారతదేశం స్వాతంత్రం ఎప్పుడు లభించింది 1947 ఆగస్ట్ 15 1947 ఆగస్టు 15వ తేదీన ఇలా చదవాలి ఇలా టెక్స్ట్ బుక్ రీడ్ చేయాలి ఇప్పుడు చూడు ఒక టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తాడు చూడు అక్షిత్ గౌడ్ టెక్స్ట్ బుక్ రీడ్ చేయమ్మా క్షమాగౌడ్ టెక్స్ట్ బుక్ రీడ్ చేయి కొత్త పదాలు చదువు ఒకసారి కొత్త పదాలు కొత్త పదాలు హింస సహనం గుడ్ ఆరోగ్యం అనారోగ్యం చూపించు పశ్చాత్తాపం పశ్చాత్తాపం నెక్స్ట్ పశ్చాత్తాపం
గుడ్ ఆ అలవాట అలవాటు ఆ జయంతి హట్ మహానీయుడు మహానీయుడు చెడు ఆ నెక్స్ట్ అనగనగా అనగనగా ఒక బా అనగనగా ఒక బాలుడు ఆ చిన్నతనంలో సాహసాలకు అలవాటు పడ్డాడు చెడు అలవాట్లు నేర్చుకున్నాడు దానికోసం డబ్బు కావాలి